గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని పిసిసి చీఫ్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని బాలాజీ గార్డెన్స్ లో ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి బూత్ కమిటీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్లు రవి, బట్టి విక్రమార్క, షబీర్ అలీ, పొన్నాం ప్రభాకర్, దామోదర్ రాజ నరసింహ, సునీత లక్ష్మారెడ్డి, గీతారెడ్డి, జగ్గారెడ్డి ఉమ్మడి జిల్లాల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఆ తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత ఆ గ్రామంలో మనం ఎంతమంది రైతులకు సంబంధించిన మెరుగైన జీవితం ఇవ్వకపోగా తెలంగాణ రాష్ట్రంలో దళితులు, గిరిజనులు, బీసీలు, మైనార్టీలు, మహిళలు అణచివేతకు గురవుతున్నారు. వారిపై అత్యాచారం జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి. కేసీఆర్ గారి కుటుంబ సభ్యులకు ఏమి పట్టు నేరలలో దళితులు, బీసీ యువతకి పోలీస్ కస్టడీ తీసుకెళ్ళిపోయి థర్డ్ డిగ్రీ టార్చర్ చేస్తాం. ఎలక్ట్రిక్ షాక్ పెడతారు వారిని. ఖమ్మంలో గిరిజన రైతులకి వారు పండించిన మిరప పంటకి మెరుగైన గిట్టుబాటు ధర, మద్దతు ధర ఇవ్వాలంటే వాళ్ళకి సంఖ్యలు వేడి వేసి జైలు తీసుకుపోతుంది. సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం. వాళ్ళందరం కూడా ఈ అణగారిన వర్గాలు ఏమైనా ఉండాలి. బహుసారే ముసల్మాన్ భాయ్ బహన్ కో దేఖ్ రహా హూ, ఏక్ చీటా కో యాద్ దిలా రహా హూ, చార్ మహీనే కే అందర్ 12% దేశం బోలా తా, అబ్ చార్ మహీనే హో గయే, చార్ సాల్ మే హోనే వాలే, ఇస్ బార్ సబక్ సికానే కే సమయ ఆ గయా హై. మిత్రులారా, మీ అందరికీ ఇంత పెద్ద ఎత్తున తరలిచిన కోసం ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పనిసరిగా 2019లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది అని చెప్పి, మనం ఉమ్మడి రాష్ట్రంలో 45 లక్షలు కట్టించిన ఘనత ఈ కాంగ్రెస్ పార్టీ. 45 లక్షలు, ఎక్కడ 45 లక్షలు, ఎక్కడ 900 ఇళ్ళు చూసుకోండి. కానీ ఈ ప్రభుత్వం రాసుకునే అన్ని కూడా వాళ్ళకు డిక్లరేట్ చేసి పట్టా సర్టిఫికేట్ ఇచ్చిన కనుక కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి అన్యాయాలు జరుగుతున్నాయి. మన నాయకులు ఎలా